ఇంటర్వ్యూ ఎంత సేపు జరిగిందండి? ఒక 30 to 35 మినిట్స్ జరిగింది. స్మిత నాగరాజ్ బోర్డు వచ్చింది. ఓకే, అంటే నేను ఫస్ట్ నుంచి అనుకుంటున్నా లేడీ మెంబర్ బోర్డు వస్తే బాగుంటుంది, కొంచెం బాగా మాట్లాడి కన్విన్స్ చేయొచ్చు అని చెప్పేసి. సో అలాగే మీరు ఆపోజిట్ జెండర్తో ఒక హ్యాపీగా ఉంటుంది, ఒక బాగా మాట్లాడొచ్చని నేను అనుకుంటూనే ఉన్నా. స్మితా నాగరాజ్ బోర్డు అని చెప్పారు. ఐ వాజ్ వెరీ హ్యాపీ అండ్ మ్యామ్ ఆల్సో కార్డియల్ గా ఇన్వైట్ చేస్తూ లైక్ ఈ సూట్ ఇప్పుడే కొన్నారా లేకపోతే ముందు నుంచి ఉందా ఈ క్వశ్చన్ తో ఎంటర్ చేశారు. సో నేను కూడా అలాగా నవ్వుకుంటూ మాట్లాడేసా అండ్ ఐ వాజ్ ఏబుల్ టు లైక్ మధ్యలో ఒక దగ్గర దే ఆస్క్డ్ మీ వాట్ ఈస్ సక్సెస్ ఫర్ యూ అని చెప్పి. ఆ టైంలో నాకు ఇంకా మహర్షి సినిమా డైలాగ్ తప్పించి ఇంకేం గుర్తు రాలే. నేను ఇంకా ఫిక్స్ అయిపోయాను లైక్ వీలైతే ఆ సినిమా చూసుంటారు అవకాశమే లేదు అందరూ హిందీ వాళ్ళు. సో నేను వాళ్ళకి చూసి సక్సెస్ ఇస్ నాట్ ఏ డెస్టినేషన్ ఇట్స్ ఎ జర్నీ అని సార్ నా వాళ్ళకి అది కొత్తగా అనిపించవచ్చు కదా. దేవర్ లైక్ ఓకే. సో నేను ఇంకా దాన్ని కొంచెం కంటిన్యూ చేస్తూ ఇంకా ఇక్కడక్కడ తీసుకున్న నా సక్సెస్ డెఫినేషన్ అన్ని బాగా చెప్పగలిగా. దేవర్ వెరీ సాటిస్ఫైడ్ విత్ దట్. సో అండ్ ఆల్సో ఆ విధంగా వెళ్ళిందండి. సో మహేష్ బాబు గారి సినిమాలో డైలాగు బాగా పనికొచ్చింది. ఐఏఎస్ ఇంటర్వ్యూలో చాలా బాగా పనికొచ్చింది. ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ ఫర్ ఇట్ నిజంగానే. ఆ టైంలో ఎందుకు గుర్తొచ్చింది లిటిల్ స్ట్రక్ అయిపోయిందండి, ఇంకా వెళ్ళట్లేదు పక్కకి అది. సో ఐ వాజ్ లైక్ ఇదే చెప్పేద్దాం ఇంకా మరి ఇంకా ఆలోచిస్తే టైం ఇవ్వరని చెప్పి. యా, సో ఒక సినిమా డైలాగ్ కూడా ఒక సినిమా కూడా మీ సివిల్ సర్వీసెస్ కు ఉపయోగపడింది. నేను చెప్పేది ఏంటంటే సినిమా డైలాగ్ కాదండి, మీ ఇంటర్వ్యూస్ కానీ నేను డైరెక్టర్స్ ఇంటర్వ్యూస్ చాలా చూస్తూ ఉంటా, ఎందుకంటే వాళ్ళ జర్నీలు చాలా యూనిక్గా ఉంటాయి కాబట్టి. సో వాటి నుంచి కూడా ప్రతి దగ్గర నుంచి మనం నేర్చుకోవచ్చు. నేను లైక్ పూరి గారి పాడ్కాస్ట్ వింటూ ఉంటా, రామేజన్ చూస్తూ ఉంటా, అన్నిటి నుంచి ఒక ఫిలాసఫికల్ మీకు మైండ్ ఉంటే అన్నీ నేర్చుకొని మీరు ఇంబైబ్ చేసుకోవచ్చు. మీ లైఫ్లో చాలా పనికి వస్తాయి. నాకైతే చాలా హెల్ప్ అయ్యాయి. ఎక్కడో ఇలా చెప్పడానికైనా మీరు మీ డైలీ లైఫ్లో పాటించడానికైనా చాలా వరకు పనికి వస్తాయి. వీ కుడ్